హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ భారత్, రిచ్ వరల్డ్. నమస్తే గురు గారు, బాగున్నారా? నమస్తే, బాగున్నామా? మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నా గురు గారు. వెరీ గుడ్ కావస్త్రీ గారు. ఏంటి విశేషాలు? ఈ రోజు మన చాలా మంది వ్యూవర్స్ అడుగుతున్నారు గురు గారు, ఈ తాబేల్ రింగ్ గురించి ఏమైనా డీటెయిల్ గా చెప్తారా? తాబేలు ఉంగరం గురించి, ఉంగరం అంటే గురించి తాబేలు ఉంగరంలో ఏంటి మీకు సందేహము? ఏంటి అంటే, లాస్ట్ ఇయర్ మీరు అంటే 3 ఇయర్స్ నుంచి రింగ్స్ మనం పెట్టుకున్నాం కదా గురు గారు, తాబేలు ఉంగరం పెట్టుకున్నాం. పెట్టుకుంటున్నాము. సో లాస్ట్ ఇయర్ మీరు దీనిపైన నంబర్స్ ఏదో వేయించుకున్నారంట, మరి దాని గురించి ఏంటి స్పెషాలిటీ? ఓహో, ఇప్పుడు తాబేలు ఉంగరం పైన ఇట్లా నంబర్స్ ఎందుకు ఎందుకు వేసుకున్నామని? వేసుకోవాలంటారు, దాని గురించి ఏంటి అంటే, మీలా కోటీశ్వరులు అవుతారు అందరూ? ఓ, నేను కోటేశ్వర అని మీకు తెలుసా? తెలుసు కదా గురు ఎలా గారు, యూట్యూబ్ లో చూసాం కదా. యూట్యూబ్ లో చూసారా? లేకపోతే ఈ జనవరి 1కి 20 లక్షల ఇల్లు ఇల్లు కూడా తీసుకున్నారు కదా, మీరు వచ్చిందా మీరు అక్కడికి? మేము కూడా వచ్చినాం కదా గురు గారు. ఓ, వెరీ గుడ్ వెరీ గుడ్. మీ వారు కూడా వచ్చారు ఆఫీస్ కూడా? మళ్ళీ ఒక 70 లక్షల రూపాయలు మళ్ళీ ఆఫీస్ కూడా తీసుకున్నాము. అంటే ఇప్పుడు దాదాపు 2 కోట్ల రూపాయలు. అవును కదా గురు గారు, అంటే కోటీశ్వరులు అయినా నమ్ముతున్నారు మీరు? అందుకనే మేము కూడా రింగ్స్ పెట్టుకోమంటారా, మరి సో రహస్యం ఏమిటి అనేది తెలుసుకోవాలనుకున్నారు. అవును గురు గారు, తప్పకుండా చెప్తా. ఇంతకు ముందు తాబేలు ఉంగరం పెట్టుకుంది వేరు, ఇప్పుడు 1 ఇయర్ నుంచి స్పెషల్ గా ఈ ఉంగరం డిజైన్ చేసింది వేరుగా ఉంది. నేను గురువు ప్రార్థన చేస్తాను, చక్కగా మీకు ఈ రోజు రహస్యం చెప్తాను. ఇదిగో కొత్తగా స్టాక్ కూడా వచ్చింది, ఇదంతా వివరాలు చెప్తాను. ఓకేనా? రైట్, గురువు ప్రార్థన చేసుకుంటాను. ఓం సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమాం మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. వెల్కమ్, గ్రాండ్ వెల్కమ్. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్ విజ్ భారత్ విజ్ వరల్డ్. నేను మీ మనీ పవర్ బాబా పన్నాను యోగాచార్య, న్యూమరాలజీ ఎక్సలెంట్ లైఫ్ కోచ్. ఇక్కడ మేడం గారు ఉన్నారు కదా, కార్యశ్రీ, మా యొక్క రిసెప్షనిస్ట్ అండ్ పిఆర్ఓ, మా యొక్క అన్ని ఆఫీస్ వర్క్లు అన్ని మేడం గారు చూసుకుంటారు. అపాయింట్మెంట్స్ ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు, మండే టు సాటర్డే వరకు మనకు ఆఫీస్ ఓపెన్ ఉంటుంది. స్పెషల్గా కేసులు ఎప్పుడైనా ఎవరైనా అర్జెంట్ ఎమర్జెన్సీ ఉంటే సండే కూడా ఓపెన్ ఉంటుంది, కానీ ఎక్కువగా ఉండదు. అప్పుడు మన న్యూమరాలజీ క్లాసెస్ జరుగుతాయి ఎక్కువగా, ఇంకా వేరే వేరే ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఇక మెయిన్ ఇప్పుడు ఈ రోజు మీకు చెప్పబోయేది ఏంటంటే, కవిశ్రీ గారు, మన లోషో గేల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సూర్య యంత్రం అంటారు, మహాలక్ష్మి యంత్రం అంటారు, వాటి అన్నిటిలో కూడా లోషో గేల్లో 1 నుంచి 9 నంబర్లు ఉంటాయి. అన్ని నంబర్లలో ఇప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీ డేట్ ఆఫ్ బర్త్ లో 1 ఉందా? ఉంది. 4 ఉందా? ఉంది. 1 ఉంది, 4 ఉంది. 4 ఉంది. మళ్ళీ 1 ఎన్నిసార్లు? 4 సార్లు ఉంది కదా, అంటే 1, 4 సార్లు ఉంది. తర్వాత 4 అనేది 1 సార్లు ఉంది, ఎన్ని అయిపోయినాయి? మొత్తం 5 నంబర్లు అయిపోయినాయి. 1979 అంటే 7 ఉంది, 9 ఉంది. సో టోటల్ గా మీకు ఎన్ని కనిపిస్తున్నాయి నంబర్లు? మీకు 1 నంబర్ కనిపిస్తుంది, 4 నంబర్ కనిపిస్తుంది, 7 నంబర్ కనిపిస్తుంది, 9 నంబర్ కనిపిస్తుంది. అంటే ఎన్ని నంబర్లు కనిపించాయి మీకు? 4 నంబర్లు కనిపించాయి. సో మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే మీకు ఇంకొకటి 5 నంబర్ కనిపిస్తుంది. 14 అంటే మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ని మనం క్యాలిక్యులేషన్ చేస్తే, టోటల్ గా జన్మ సంఖ్య విధి సంఖ్య క్యాలిక్యులేషన్ చేస్తే మీకు ఏమొస్తుందంటే, టోటల్ గా 14 నవంబర్ 1979. సో మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే మీకు 33 నంబర్ వస్తుంది. అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ లో 4, 5, 6 అనే గోల్డెన్ లైన్ ఉంది. సో గోల్డెన్ లైన్ ఉన్న అప్పుడప్పుడు అంటుంటారు, మా గోల్డెన్ లైన్ ఉన్న మా కోట రూపాయలు ఎందుకు వస్తలేవు అంటారు. అప్పుడు అనగానే నేను ఏమంటానంటే, నాకు కూడా డౌట్ వస్తుంది అనమాట, అరే గోల్డెన్ లైన్ ఉంది కదా 4, 5, 6, మరి 4, 5, 6 చాలా మందికి ఉంటుంది కదా, వాళ్ళందరికీ కోటీశ్వరులు ఎందుకు కావట్లేదు, నాకు కూడా డౌట్ వస్తుంది. అప్పుడు నేను ఏమంటానంటే, మొబైల్ నెంబర్ మార్చుకోండి అమ్మా అంటాను. మార్చేసుకున్నాను. మీరు కూడా మార్చుకున్నారు కదా, పేర్లో కరెక్షన్ చేసుకోవాలమ్మా అంటాను. చేసేసుకున్నారు కదా, చేసుకున్నారు. తర్వాత నెక్స్ట్, అమ్మ మ్యారేజ్ బాగాలేదు 18 తారీఖు కదా, బెస్ట్ మ్యారేజ్ చేసుకోండి అంట. చేసుకున్నాను. కానీ ఇంకా కోటేశ్వరుడు కాలేదు కదా, డౌట్ వస్తుంది. అప్పుడు నేను అంటాను, అమ్మ మీ చేతి ఎలా ఉందమ్మా, ఒకసారి చూస్తా ఇలా అష్ట సాముద్రికం గల పామిస్తే. చూసిన తర్వాత మీ చేతి వేలల్లో ధనవేయకుందా, లేదంటే మళ్ళీ ఇలా బొటన వేలు చూసినప్పుడు ఇలా ఫినిక్స్ అయి అంటే 3వ నేత్రం లాగా, ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తాను, ఇలా చూపిస్తాను కదా, అయితే ఫినిక్స్ అయ్యి అనేది చూపిస్తాను. ఇది రిచ్ సింబల్ అని ఉంటుంది అన్నమాట. ఇలా ఇలా చూపిస్తాను చూడండి, ఇది రిచ్ సింబల్ అనేది ఉంటుంది అనమాట. ఇలా ఇది అంటే, ఇది చిన్నప్పుడు పల్లెటూరులో మా అమ్మ వాళ్ళు ఏమన్నదంటే, నాకు తెలిసిన పాండరంగం పాండరంగం నీకు తినడానికి తిండి బోల్డ్ అని ఉంటుంది కదా, అంటే ఇది వడ్ల గింజలాగా, గోధుమ గింజలాగా ఉంటుంది.
వాళ్ళు చెప్తారు, పల్లెటూరులో చెప్తారు. అయితే నేను పామేశ్వరంలోకి వచ్చిన తర్వాత మనకు ఖచ్చితంగా ఇది చాలా మందికి ఉంటది, కొందరికి ఉన్నా యాక్టివేషన్ కాదు, కొందరికి ఉండదు. ఒకసారి మీరు కూడా చూసుకోండి ఇలా. అవును గురు గారు, నాకు కొంచెమే ఉంది కాబట్టి దానికి రెమెడి ఏం చేస్తామంటే, లేకపోయినా బాధపడద్దు, ఎందుకంటే బాబా పండగ ఉండదు కాబట్టి ఏదో ఒకటి మీకు రెమెడీ చెప్తారు. తర్వాత ఉన్నా గానీ నాకు అయ్యో ఇంకా కొడిషన్ కానీ బాధపడకూడదు, అది కూడా బాధపడద్దు. ఎందుకంటే యాక్టివేషన్ మనం ఇప్పుడు బటన్ ఆన్ చేస్తుండే కదా మనకు వెళ్తూ వచ్చేది, సో కరెంట్ ఉన్నంత మాత్రాన బటన్ ఆన్ చేయకపోతే నిద్ర రాదు. సో అలానే ఇప్పుడు ఈ రోజు దీంట్లో రెండు ఉంగరాలు ఉన్నాయి, ఒకటి బొటన వేలు ఉంగరము, ఒకటి బొటన వేలు ఉంగరము, ఒకటి తాబేలు ఉంగరం. అయితే ఈ బొటన వేలు ఉంగరం తర్వాత చెప్తాను, ఈరోజు తాబేలు ఉంగరం గురించి చెప్తాను. సో తాబేలు ఉంగరంలో ఏంటంటే, ఇంతకు ముందు నేను 2018 సెప్టెంబర్ 15 శుక్రవారం వచ్చిన రోజు తాబేలు ఉంగరమే పెట్టుకున్నా. ఇప్పుడు గోల్డ్ లో పెట్టుకున్నాను, ఇప్పుడు గోల్డ్ లో పెట్టుకున్నా, బాగా డబ్బులు ఉన్నాయి కదా, అందుకోసమే రిచ్ కదా, అందుకని రిచ్ అన్నమాట. ఇక సో అప్పుడు తాబేలు ఉంగరం పెట్టుకున్నాను కానీ నంబర్ లేవు, తాబేలు ఉంగరం పెట్టుకున్నాను కానీ నంబర్ లేవు దాంట్లో. కానీ అప్పుడు నాకు వేలల్లో లక్షల్లో వచ్చేది డబ్బులు వచ్చేది. కానీ ఇప్పుడు తాబేలు ఉంగరం పెట్టుకున్న తర్వాత నాకు కస్టమర్స్ పెరిగారు, వచ్చిన డబ్బు నిలుస్తుంది తాబేలు ఉంగరం పెట్టుకున్నారు, వచ్చిన డబ్బు నిలవడానికి తాబేలు ఉంగరం. తర్వాత డబ్బు నిలుస్తుంది చక్కగా, ఇప్పుడు వేలల్లో లక్షల్లో వచ్చేది. ఎప్పుడైతే లాస్ట్ ఇయర్ జనవరి ఫిబ్రవరి అనుకుంటా, ఫిబ్రవరి 24 సూపర్ కోడ్ లో మేము మీ హస్బెండ్ తీసుకొచ్చారు సురేష్ గోల్డెన్ గారు నంబర్లు, ఇలా నెంబర్లు తయారు చేయాలని చెప్పారు. సో అలా తీసుకుని రాగానే నేను 24 సూపర్ కోడ్ లో 2023 పెట్టుకున్నాను. సో సూపర్ కోడ్ లో రాగానే, 6 సూపర్ కోడ్ లో రాగానే ఈ తాబేలు ఉంగరం పెట్టుకోగానే నాకు 25 మలేషియా నుంచి, నేను అప్పటి నుంచి అందరు అంటారు కదా హైయెస్ట్ హైపేడ్ హైపేడ్ న్యూమరాలజిస్ట్, ఇదిగో ఈ హైపేడ్ న్యూమరాలజిస్ట్ తయారు చేసింది ఈ తాబేలు ఉంగరం. తాబేలు ఉంగరం కాదు, తాబేలు ఉంగరం పైన ఉన్న నంబర్స్ ఆర్ వెరీ పవర్ఫుల్. సో అందుకోసమే అప్పటి నుంచి నేను ఇక్కడ తాబేలు ఉంగరము మనము రింగ్ ఫింగర్ కి పెట్టుకోవడం జరిగింది. దీనివల్ల ఇప్పుడు మీకు మీ డేట్ ఆఫ్ బర్త్ లో 1 ఉంది, 4 ఉంది, 9 ఉంది, 7 ఉంది, 7 ఉంది కదా, మళ్ళీ 5 ఉంది, 5 ఉంది, మళ్ళీ 6 కూడా ఉంది. కానీ మీ డేట్ ఆఫ్ బర్త్ లో 2 కనిపించట్లేదు కదా. అదే గురుజీ, మరి కొన్ని నంబర్స్ మిస్ అయితే మరి ఏం చేయాలి. 2 కనిపించట్లేదు, మళ్ళీ 8 కనిపించట్లేదు, మళ్ళీ 3 కనిపించట్లేదు, మళ్ళీ ఇంకా అలా లేవు, అన్ని ఉన్నాయి. సో 2, 3, 8 నంబర్ లేవు. లేకపోవడం వల్ల 3 అంటే అదృష్టం గురువు జూపిటర్, 2 అంటే ఫ్యామిలీ నంబర్ అంటే భార్య భర్తలు పిల్లలు అందరూ బాగుండడానికి, అంటే మదర్ మదర్ లాగా క్వీన్ లాగా. మరి 8 అనేది ఏంటంటే కర్మకారుడు, డివోషనల్, మళ్ళా శని మహారాజు, నాలెడ్జ్, ఇన్ఫినిటీ మనీ ఇచ్చేవాడు అనమాట. సో అది ఇక్కడ మిస్ అయినాయి కాబట్టి ఇక్కడ 2 ఉంటది, 3 ఉంటది, 8 ఉంటది. అంటే ఈ ప్రపంచంలో ఎవరు పుట్టినా అన్ని నంబర్లు ఉండవు, ఉండవు కదా గురుజీ అందరికి. కానీ ఒక్కరికో ఇద్దరికో మన దగ్గరకు వచ్చిన తర్వాత ఒక మొన్న ఒక ఆయన ముస్లిం యూత్ గారికి ఉందన్నమాట, ఆదోన్ నుంచి వచ్చినాడు ఆయన. డేట్ ఆఫ్ బర్త్ 3 March 1987 మొత్తం నంబర్స్ ఉన్నాయి, అన్ని నంబర్స్ ఉన్నాయి. అట్లా అందరికి ఉండవు. సో ఆయన చాలా సంతోషపడ్డాడు అనమాట, అబ్బో నాకు అన్ని నంబర్స్ ఉన్నాయి. సో అలా అన్ని నంబర్స్ ఎప్పుడైతే ఉంటాయో, మీకు ఎటువైపు చూసినా 15 నెంబర్ వస్తుంది అనమాట లోషగ్రీన్ లో. దానివల్ల అష్టలక్ష్మి లాగా మొత్తం నీకు ధనము, ధాన్యము, పుత్ర సంతానము, స్త్రీ సంతానం అన్ని రకాలుగా నీకు ఫుల్ఫిల్ అయిపోతుంది. సో అందుకోసమే ఇప్పుడు మీకు 2 అబ్బాయిలే, మాకు పాప బాబు, మీకు కూడా ఉంటుంది కదా పాప ఉంటే బాగుంటుందని, కానీ అంత అయిపోయింది కదా ఇప్పుడు. సో అట్లా అందుకోసమే ఇవి ఇప్పుడు ఏంటంటే రాబోయే తరం వాళ్ళకి ఈ లోషగ్రీన్ లో ఈ నంబర్స్ వల్ల మీకు ఏమి కావాలి మీ లైఫ్ లో, అవన్నీ ఒక కారు, ఒక బిల్ల, ఒక 1 కోటి రూపాయల ఇల్లు, ఇవన్నీ అనుకుంటుంటా కదా, అందరూ అనుకుంటారు. మనకేంటంటే
మన జీవితంలో కోటి రూపాయలు ఇల్లు ఉండాలి, ఒక 20 లక్షల కారు ఉండాలి, బంగారం ఉండాలి, రోజు కొత్త బట్టలు వేసుకోవాలి, ఇవన్నీ అనుకుంటాం కదా. కానీ అనుకున్నాయని కావు కదా చాలా మందికి. మరి బాబా పన్నగం దృష్టిలో అన్ని అవుతున్నాయి కదా, అవుతున్నాయి కాబట్టి ఆయన పాటిస్తున్నాడు, మన పాటిస్తున్నాయి. ఇప్పుడు మనం అందరం పాటిస్తూ ఉంటే అవన్నీ జరుగుతాయి అన్నమాట. అందుకోసం ఈ తాబేలు ఉంగరం ఎవరైతే పెట్టుకుంటారో తప్పకుండా మీకు అవి ఆస్తులు స్థిరంగా ఉంటాయి, డబ్బు ఖర్చు ఎక్కువ కాదు. చాలా మంది మనకు యూట్యూబ్ లో ఫోన్లో ఏమండి నాకు 1 కోటి రూపాయలు వస్తాయి, నెలకు 2 కోట్లు వస్తాయి, 10 లక్షలు వస్తాయి, 1 లక్ష వస్తాయి, కానీ మా దగ్గర డబ్బు నిలవట్లేదండి అంటారు. డబ్బు నిల్వగా ఉండాలంటే ఈ తాబేలు ఉంగరం పెట్టండి తప్పకుండా. ఎందుకంటే తాబేలు మెల్లిగా నడుస్తుంది కదా, మెల్లిగా నడిచి విజయం సాధిస్తుంది కదా. ఇంగ్లీష్ లో ఒక ప్రొవర్బ్ ఉంది కదా, స్లో అండ్ స్టడీ విన్ ది రేస్. స్లో అండ్ స్టడీ విన్ ది రేస్. అలానే తాబేలు ఉంగరం పెట్టుకుంటే ఎప్పుడైనా మీ జీవితంలో 450 సంవత్సరాలు బతుకుతుంది తాబేలు, ఆరోగ్యంగా బాగా స్ట్రాంగ్ గా ఉంటుంది. తర్వాత మెయిన్ గా ఏంటంటే అమృతాన్ని తీసుకురావడానికి రాక్షసులు దేవతలు క్షీరసాగర మదనం జరుగుతుంటది. అది జరుగుతున్నప్పుడు ఆరావళి పర్వతాన్ని తీసుకొచ్చి అక్కడ పెడితే ఆ సముద్రంలో మునిగిపోతుంది. అప్పుడు అందరు దేవతలంతా పోయి అయ్యా మహావిష్ణువు మరి ఆ ఆరావళి పర్వతము నేను చిలకాలి పాముతోటి అంటే ఆ శేషతలపు శేషం ఉంటారు కదా నాగుతోటి ఆ తాళ్లాగా చేసి మేము చిలుకుతున్నాము, కానీ ఆరావళి పర్వతం బ్యాలెన్స్ లెక్క ఎందుకు అయింది. మీరు ఏదైనా ఒక ఉపాయం చేయండి అంటే అప్పుడు మనకు మత్స్యావతారం తర్వాత మనకి ఇది ఈ తాబేలు అవతారం వస్తుంది అన్నమాట. కురుమావతారము, వరాహ అవతారము, నరసింహ అవతారం, ఇలా దశావతారాలు ఉన్నాయి కదా. మత్స్యావతారం తర్వాత కురుమావతారం అంటే తాబేలు. తాబేలు అవతారం ఇస్తే నా వీపు పైన పెట్టండి ఆరావళి పర్వతాన్ని, అప్పుడు తర్వాత చిలకండి అంటారు. సో దీన్ని బట్టి ఆ వీపు పైన పెట్టిన తర్వాత ఈ తాబేలు పైన ఆ యొక్క తాబేలు అవతారం పెట్టిన తర్వాత ఒక ఆరావళి పర్వతాన్ని పెట్టి చిలుకుతారు. చిలికిన తర్వాత అమృతం వస్తుంది. అమృతం వచ్చిన తర్వాత ఇక అందరు కూడా దేవతలు తీసుకొని తాగుతారు, అమృతమే అవుతుంది. ఇంకా మిగతా సంపదలు లక్ష్మి కామధేను అన్నీ వస్తాయి. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మన లైఫ్ లో స్థిరంగా ఉండాలి అంటున్నా కదా, బ్యాలెన్స్ లైఫ్ చేయడానికి ఇది మన ఉంగరం వేలికి పెట్టుకుంటే మీరు చక్కగా మీ లైఫ్ బ్యాలెన్స్ అవుతుంది. అందుకోసం తాబేలు ఉంగరం పెట్టుకోవడం అనేది చాలా చాలా లాభము. అన్ని రకాలుగా విష్ణు స్వరూపం, విష్ణు స్వరూపం అంటే 5 నంబరు, 5 నంబర్ అంటే యూనివర్సల్ మాస్టర్ అనమాట, యూనివర్సల్ నంబర్ అనమాట. అది యూనివర్సల్ మాస్టర్ కీ అంటారు. అది ఉంటే ఎక్కడైనా అక్కడ విజయాలు జరగచ్చు. తర్వాత మీకు బిజినెస్ లో అన్నిట్లో వృత్తి వ్యాపారంలో అన్ని కమ్యూనికేషన్ లో రిలేషన్ లో హెచ్ఆర్సీ హెల్త్ రిలేషన్ కెరియర్ మనీ అన్నిట్లో అఖండ విజయం సాధిస్తానంలో సందేహం లేదు. అందుకోసమే కొత్త స్టాక్ తెచ్చాం మీకోసమే, దాదాపుగా 1 కేజీ 2 కేజీల వరకు ఇవన్నీ రిక్స్ తయారైపోయినాయి, కొత్త స్టాక్ వచ్చేసింది ఆల్రెడీ. సో ఈ దీనికి డేట్స్ కోసం మీకు ప్రతి నెల 1, 10, 19 తారీఖు లేదా 5, 14, 23 తారీఖు లేదా 6, 15, 24 తారీఖులు పెట్టుకుంటే మీకు అఖండ విజయం సాధిస్తారు మీరు. ఇక ఈ మార్చి 1వ తారీఖు 183 వస్తుంది, మార్చి 10 కూడా 183 వస్తుంది, తర్వాత మార్చి 11 కూడా 183 వస్తుంది. కాబట్టి మరి సూర్యుడు గురువు అనుగ్రహం వల్ల మీరు అఖండ విజయాలు సాధిస్తారు తొందరగా. అయితే ఇది మీకు కొరియర్ చేసే అంత అవకాశం ఉండదు, మాకు టైం ఉండదు. కాబట్టి మీరు నేరుగా పెళ్లి మనిషి మిషన్ గూగుల్ మ్యాప్ లో కొట్టి అడ్జస్ట్ అడ్రస్ మీరు ముందుగానే 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోండి. తప్పకుండా మీరు ఈ యొక్క అదృష్టాన్ని మీరు పొందాలని మేము కోరుతున్నాము. సో తప్పకుండా మీరు తాబేలు ఉంగరం పెట్టండి, నాలాగా కొన్ని షోలు కండి. నేను అయ్యా నెక్స్ట్ మంత్ మీరు కూడా పెట్టుకున్నారు, అన్ని విషయాలు తెలుసుకున్నారు కాబట్టి కాళేశ్వరి గారు వాళ్ళు పెట్టుకున్నారు, వాళ్ళ లైఫ్ లో కూడా చాలా విజయాలు చేంజెస్ వస్తున్నాయి కాబట్టి మీరు కూడా పెట్టుకోండి, అఖండ విజయాలు సాధించండి. ఇక నెక్స్ట్ నేను ఈ బొటనవేలు ఉంగరం గురించి చెప్తాను నెక్స్ట్ ఎపిసోడ్ లో. ఓకేనా, థ్యాంక్ యూ. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఆల్రెడీ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి, మమ్మల్ని మరింత ఎంకరేజ్మెంట్ చేయండి. నేను మిమ్మల్ని కోటి షోలు చేస్తాను ఈ వీడియో ద్వారా. ఓకేనా, రైట్, థ్యాంక్ యూ.